सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। ॐ श्रीगणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। हरि ओम्। ఎక్కడున్నా భగవంతుడు శ్రీకృష్ణుడిగా ఎందుకు అవతరించాడో కుంతీదేవి రకరకాలైనటువంటి కారణాలు చెప్తూ ఉన్నారు. ఆ రాక్షసుల్ని దునుమాడాలని అవతరించాడా, భక్తుల్ని అనుగ్రహించాలని అవతరించాడా, భూమి యొక్క భారాన్ని తొలగించడానికి ఉద్భవించాడా? అయ్యా, అది కూడా నీకే తెలియాలి, మాకేమీ తెలియట్లేదు అంటారు. అన్ని విషయాలు నీకే తెలియాలి. అలాగే భవేస్మిన్ క్లిశ్యమానానాం అవిద్యా కామకర్మభిః శ్రవణ స్మరణార్హాణి కరిష్యన్నితి కేచన. శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం అష్టమ అధ్యాయంలో కుంతీదేవి స్తుతిస్తూ ఇలాగా అంటూ ఉన్నారు, ఎందుకయ్యా నువ్వు అవతరించావంటే మాకు తెలియదు, కానీ నీ అవతరణ వల్ల మాకేమి ప్రయోజనం, ఎలా ప్రయోజనం అంటే మాత్రం మేము గుర్తించగలమయ్యా. ఇదిగో అస్మిన్ భవే క్లిశ్యమానానాం అవిద్యా కామకర్మభిః. ఈ సంసార సముద్రంలో కామక్రోధాల చేత బాగా చిక్కి శల్యమైనటువంటి వాళ్ళందరూ ఉంటారే, శ్రవణ స్మరణ అర్హాణి కరిష్యన్నిది కేచన. కొంతమంది, అందరూ కూడా కాదు అట్లాంటి వాళ్ళు, కొంతమంది నిన్ను గుర్తు చేసుకోవడం, నిన్ను స్మరించడం, నీ గురించి వినడం వలన తరిస్తున్నారయ్యా. అది ముఖ్యమైనటువంటిది. మాకు ప్రయోజనం ఏంటయ్యా అంటే, ఇదిగో ఇది నువ్వు ఎందుకు అవతరించావో, ఎన్ని రకాల కారణాలు ఉన్నాయో మాకైతే తెలియదు, నీకు మాత్రమే తెలుసు. కానీ మాకు ప్రయోజనం ఏంటయ్యా అంటే, ఇదిగో ఇక్కడ జనన మరణాల్లో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ గురించి తెలుసుకుంటూ, నిన్ను స్మరిస్తూ, నిన్ను అనుసరించడం కానీ చేయగలిగేటట్లయితే వాళ్ళు బయటపడతారు. ఇదిగో చూడు,
शृण्वन्ति गायन्ति गृणन्ति अभीक्ष्णशः स्मरन्ति नन्दन्ति तवेहितं जनाः तयेव पश्यन् शशिरेण तावकं भवप्रवाहो परमं पदाम्बुजम् अपजनस्तमनस्त्वं स्वकृते हित प्रभो जिहानसि स्वित्सुहृदो नुजीविनः येषां न चान्यत् भवतः पदाम्बुजं परायणं राजसुयोजितां हसाम्। అయ్యా ఇదిగో నీ భక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారే, నీ చరిత్రను శృణ్వంతి, చక్కగా ఆసక్తిగా వింటూ ఉన్నా, గాయంతి నీ లీలలను గానం చేస్తూ ఉన్నా, గృణంతి అవీక్షణం వాళ్ళ కోరికలన్నీ కూడా తీరిపోతాయి, వాళ్ళ అవసరాలన్నీ కూడా తీరిపోతాయి. స్మరంతి నందంతి తవేహితా జనాః, అలాగే నీ గురించి తెలుసుకున్న వాళ్ళు, నువ్వంటే ఇష్టమైనటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు స్మరంతి నందంతి తవ అహితం జనాః, తవ అహితం. ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారయ్యా, నువ్వంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు, అవునా, వాళ్ళు కూడా నిన్ను తెలుసుకోగలిగేటట్లయితే దుఃఖాలు బయటపడిపోయే అవకాశం కూడా ఉంది. నీకు చెడు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కొందరు ఉన్నారు లేదా, కృష్ణుని పట్టి చంపేయడానికి ప్రయత్నం చేయలేదు వాళ్ళు, అవునా. ఆయన భాగవతంలో చూస్తే ఇంక రాబోయే పార్ట్లలో వరుసపెట్టి ఆయన్ని చంపేయడానికి నిరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చూడండి. అలాంటి ఘట్టాలని నీ భక్తులు స్మరించినా కూడా వాళ్ళ బాధలు వెళ్ళిపోతాయి. అదేంటండి, నీకు అహితాన్ని చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళ చరిత్రలు విన్నా కూడా, అంటే భగవంతుడికి వ్యతిరేకంగా నడిస్తే ఏమైపోతాడా అని తెలిసిందనుకోండి, మరి వెళ్ళడగా ఆయనకు వ్యతిరేకంగా, ఆయనకు అనుకూలంగా నడవడానికి ప్రయత్నం చేస్తాడుగా. సో కాబట్టి ఏమిటి అని అంటే, అలాంటివి విన్నా కూడా మాకు మంచిదేనండి. తయేవ పశ్యంతి అశరేణ తావకం భవ ప్రవాహో పరమం పదాంబుజం, అదే కదా అలాంటి భక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారే, నీ పాదపద్మాలను చూడడంతోనే జనన మరణాల నుంచి బయటపడిపోతున్నారు. ఎవరైతే నీ యందు ఆసక్తి కలిగి నిన్ను అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు నీ భక్తులైనటువంటి వాళ్ళని గురించి తెలుసుకున్నా మంచి జరుగుతుంది, నీకు అహితాన్ని చేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళ గురించి తెలుసుకున్నా కూడా మంచి జరుగుతుంది. రెండు రకాలుగా ఇట్లాగా నడుచుకోకూడదు అని ఒకటి, ఇట్లాగా నడుచుకోవాలి అని ఒకటి, రెండు రకాలుగానూ ఉపయోగకరం ఉంటుంది. అపజ్ఞనస్త్వం సుహృతేహిత, అంతేకాదయ్యా ఇంకో చూడు, నువ్వేమిటి అంటే నీ భక్తులైనటువంటి వాళ్ళ యొక్క కోరికలు తీర్చేటువంటి కల్పతరువు నువ్వు. బట్ ఇప్పుడు మమ్మల్ని జిహానసి స్విత్స్ హృదయో అనుజీవిన, మమ్మల్ని వదిలేసి కానీ వెళ్ళిపోయావు అని అంటే మేమే విధంగా జీవించాలి. ఏషాం నచ అన్యత్ భవత పదాంబుజం, నీ పాద పద్మాల కంటే వేరే దిక్కు లేనే లేదు మాకు, పరాయణం రాజసుయోజితాం హసాం. ఎదుగో నువ్వు తప్ప మాకు ఈ లోకంలో ఉన్న రాజులందరూ కూడా వ్యతిరేకంగానే ఉన్నారు, నువ్వు తప్ప మాకు వేరే ఏ దిక్కు లేదయ్యా, మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడవయ్యా అంటుంది. కేవయం నామ రూపాభ్యాం యదుభిః సహ పాండవాః భవతో దర్శనం యర్హి ఋషీకాణామివేషితుః నేయం శోభిష్యతే తత్ర యథా యథేదానీం గదాధర త్వత్పదైరంకితా భాతి స్వలక్షణ విలక్షితైః ఇమే జనపదాశ్రుద్ధాః సుపక్వౌషధవీరుదః వనాద్రిద్యుదన్వంతో హేదంతే తవ వీక్షితై. అంతే కదయ్యా, ఎప్పుడైతే నీ యొక్క చైతన్య తత్వాన్ని, నిజతత్వాన్ని, సత్యత్వాన్ని కానీ గుర్తించకపోతే నా పిల్లలకు కానీ అలాగే యదువంశంలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకు కానీ అసలు జీవితమే లేదయ్యా. ఆమె అడుగుతుంది, అయ్యా నీ యొక్క అనుగ్రహం వల్లనే నీ అస్తిత్వాన్ని చూస్తూ మేము నిన్ను తలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగలిగిన వలన మాత్రమే ఇక్కడ జీవించి ఉన్నాము, ఇదిగో నీ పాదపద్మాలే
మాకు దిక్కు నువ్వు గాని లేకపోతే ఇదిగో మా దేశంలో కాదు కదా, అంటే వీళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో ప్రాంతంలో దేశంలోనూ ఏ అవసరాలు కూడా తీరేటువంటివి కాదు, నీ వలననే ఇక్కడ అందరూ హాయిగా పైరు పంటలతో పచ్చ కావాల్సినటువంటి తింటూ హాయిగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారయ్యా, నీ అనుగ్రహం ఉంది కాబట్టి. అంటే అంతటా కూడా ఆయనే కదా ఇచ్చేది, ఆయన ఎందు దృష్టి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో ప్రజలకి ఆయన యొక్క దృష్టి కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది కదా. ఎక్కడ చక్కగా జనాలందరూ కలిసికట్టుగా యజ్ఞ ఆగాధులతో సద్బుద్ధులతో ఒకరికొకరు సహకరిస్తూ జీవిస్తూ ఉన్నారో అక్కడ ప్రకృతి అంతా అనుకూలిస్తుంది. కానీ ఎక్కడ స్వార్థం పెరిగిపోయిందో అప్పుడు ఏం చేస్తారు, ఒకరికొకరు మోసాలు చేసుకుంటూ ప్రకృతిని కూడా దెబ్బకొట్టుకోవడం జరుగుతుంది. మొట్టమొదట ఇండివిజువల్గా ఒకరికొకరు వాళ్ళ ప్రకృతిని పాడు చేసుకుంటారు, అవునా, ఇతరుల ప్రకృతిని పాడు చేసుకుంటారు. అలా సమష్టి ప్రకృతి ఉంది కదా పంచభూతాలు, వీటిని కూడా కలుషితం చేసి నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు, అప్పుడు ఆయన ఏం చేస్తాడు, అందరిని శిక్షించడం అంటూ జరుగుతుంది. కానీ ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరికొకరు అనుకూలించుకుంటూ మరి బయట ప్రకృతిని కూడా ఎవరైతే కలుషితం కాకుండా చూసుకుంటున్నారో భగవంతుడు అక్కడ ఎక్కువగా వ్యక్తమవుతాడు. అట్లాంటి వాటినే మన వాళ్ళ రామరాజ్యం అని, భగవంతుడు అంతటా అనుకూలంగా ఉన్నాడండి అని. లోపల ప్రకృతులు శుద్ధంగా ఉండాలి, బయట ప్రకృతిని శుద్ధంగా పెట్టుకోవాలి, అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వికసిస్తూ ఉంటుంది. మొట్టమొదట లోపల చెడిపోయింది అనుకోండి బయట కూడా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అమ్మా వ్యక్తికి స్వార్థం పెరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు వ్యక్తికి ఏం కావాలి, బ్రతికినంత వరకు కావలసినంత తినడానికి ఉండడానికి కదా, తిరగడానికి ఓకే, ప్రశాంతంగా బ్రతకడానికి కదా కావాల్సింది. ఎందుకు వ్యక్తి కోట్లు కోట్లు గడించడం కొరకు రకరకాలైనటువంటి ఫ్యాక్టరీలో పెట్టి గాలిని కలుషితం, నీటిని కలుషితం, ఆకాశాన్ని మొత్తం ఎందుకు కలుషితం చేస్తున్నాడు? మనసులు కలుషితం అయిపోవడం వలన, ఆశలు విపరీతంగా పెరిగిపోవడం వలన, చుట్టుపక్కల వాళ్ళని నాశనం చేయడం, ప్రకృతిని నాశనం చేయడం. ఏమవుతుంది, తిప్పు కొట్టిందంటే ప్రకృతి అతివృష్టి అనావృష్టి రూపంలో ఇప్పుడు చూడండి హైదరాబాద్ అంతా మునిగిపోతుంది. ఎవరి కారణం అండి అని అంటే అందరూ అంటారు వర్షం వస్తే మేము ఏం చేస్తాం, వర్షం వస్తే మేము ఏం చేస్తాం. వర్షం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది, కానీ ఊర్లో నిలబడడానికి కారణం ఏంటి, వర్షం నీళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశాలని ఇబ్బందిని చేయడం వల్లేగా. అవునా, ప్రభుత్వం ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, మానవులకి వనరులను సమకూర్చడమే కాదు ప్రకృతి విపత్తులు వస్తే తట్టుకోవడానికి ముందే ఉన్నటువంటి అవకాశాలు మూసేసుకోకుండా ఉండగలగాలి. అందరికీ తెలుసు 4 ఏళ్ల క్రితం చెన్నై మొత్తం అంతా మునిగిపోయింది. ఏంటి అంటే పైన చెరువు తెగిపోయిందండి, నీళ్ళన్నీ వచ్చి మునిగిపోయాయి. కారణం ఏంటి అంటే అక్కడి నుంచి అలుగు పారి ప్రవహించడానికి ఉన్నటువంటి కాలువ ఏదైతే ఉందో దాన్ని మూసేస్తారు, ఆకుపోయేసారు. సేమ్ ప్రాబ్లమా ఇప్పుడు హైదరాబాద్లో కూడా, నది ఉంది, హైదరాబాద్ అంతా నది తిరుగుతుంది, మూసీ నది తిరుగుతుంది కదా, దాన్ని ఎక్కడికక్కడ ఆక్యుపై చేసేసారు, మొత్తం సంకుచితం చేశారు. మొన్న వరంగల్ మునిగిపోయింది కూడా అంతగా, అవునా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ప్రభుత్వం ఏం చేయాలి, విపత్తులు వచ్చినప్పుడు తట్టుకోవడానికి ఉన్న వనరులని సంకుచితం చేసేయకూడదు, స్వార్థపరుల చేతిలోకి వెళ్ళిపోకూడదు. ఏమయ్యా అంటే గవర్నమెంట్తో లాలూచి పడ్డారా, వ్యక్తులు ఎక్కడికక్కడ ఆగిపోయి చేసేస్తారా, ఎందుకు ఇదంతా. ఇప్పుడు చూడండి మొత్తం అందరూ మునిగిపోయి మొత్తం ఇబ్బందులు పాలైపోయారు కదా, కారణం ఏంటంటే మనమే. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే అందరూ కలిసి ఎవరికి వాళ్ళు సుఖంగా ఉండాలి అని కోరుకోవాలి, కానీ ఇతరులని దెబ్బ కొట్టకూడదు అని తెలుసుకోవాలి. అలాగే ప్రకృతి విపత్తులు వచ్చాయి అంటే సో ఇట్లా వర్షం వచ్చింది, నీళ్లు వెళ్ళడానికి ఉన్నటువంటి అవకాశాలని క్లోజ్ చేయకూడదు కదా. అలాగే అయ్యా నువ్వు ఎక్కడుంటావో అన్ని సవ్యంగా ఉంటాయయ్యా, ధర్మపరుడైన రాజు ఎక్కడుంటాడో ప్రజలందరూ కూడా భయంతో నడుచుకుంటారు. అవునా, యథా రాజ తథా ప్రజా, కృష్ణ నువ్వు ఉన్న చోట ఎవడైనా తోక తిప్పితే మొట్టమొదటి కట్ చేసి పారేస్తావు కదా, తల తిప్పితే కొమ్ములు పీకేసేస్తావు,
అందుకే అందరూ హాయిగా సుఖంగా ఉంటారయ్యా. మరి నువ్వు కానీ ఇప్పుడు ఈ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు అని అంటే, ఎక్కడికి ద్వారకకి వెళ్ళిపోయావు అంటే మా జీవితం ఏమిటయ్యా? అథ విశ్వేశ విశ్వాత్మ విశ్వమూర్తే స్వకేషు మే స్నేహపాశమిమం చెంది దృఢం పాండుషోర్షిషు త్వయిమేనన్య విషయా మతిర్మధుపతే సకృత్ అతిమోద్వహతా దద్ధ గంగే వాఘముదన్వతి. అయ్యా అంతేకాదు, అత విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే, పేరు చూడండి ఏ విధంగా చెప్తుందో, ఈ విశ్వానికి ఈశ్వరుడు పరిపాలకర్తవు నువ్వే అయ్యా. ఈ విశ్వంలో అంతటా ఉన్నటువంటి వాడు నువ్వే, అంటే విశ్వంలో అందరిలో ఉన్నవాడు నువ్వే, విశ్వంగా ఉన్నవాడు నువ్వే, విశ్వాన్ని పరిపాలించేవాడు కూడా నువ్వే, అంతా నువ్వే కదయ్యా. కానీ నువ్వు మళ్ళీ ప్రత్యక్షంగా ఎక్కడ ఉంటావో అంతా అనుకూలంగా ఉంటుంది. స్నేహపాశమిమం చెంది దృఢం పాండు సురుషు. అయ్యా నేను కోరుకుంటున్నా ఏంటి అని అంటే, నాకు నువ్వే కావాలి అని అనుకుంటున్నా. ఏమన్నా ఇంకా లోపల ఎక్కడో నా పిల్లలు వాళ్ళ పిల్లలు అనే భావాలు అతుక్కొని ఉన్నాయి. అస్సలు విషయం చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చిందో చూడండి. ఈ రాజ్యం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలి, అయితే నాకు నువ్వే కావాలి. ఇన్ని రోజులు తిరిగా ఈ బాధలన్నీ చూసా, నీ అనుగ్రహంతో అన్ని సవ్యంగా తయారయ్యాయి. అయితే ఇప్పుడు నేను కోరుకుంటున్నా నాకు నువ్వే కావాలి. కానీ ఎందుకు ఇక్కడి నుంచి బయటపడలేకపోతున్నాను? నాకు నా పిల్లల మీద ఇంకా మమకారం ఉన్నట్టుంది కదా, నా వాళ్ళు నా వాళ్ళు అనే భావం ఉన్నట్టుంది. త్వయి మే అనన్య విషయ మతిర్ మధుపతి అసకృతం. అయ్యా ఇదిగో ఆ గంగ ప్రవాహం పరిగెత్తుకుంటూ వచ్చే ఇట్లా అతిముద్వహత దద్ధ గంగే అవఘముదన్వతి. గంగ పరిగెత్తుకుంటూ 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 వచ్చి సముద్రంలో కలిసిపోయినట్లుగా నా మనసు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి నీ పాదపద్మాలలో కలిసిపోయేటట్లుగా నన్ను అనుగ్రహించవయ్యా. నాకు ఇంకా నేనేమి కోరను? ఆ భావం ప్రాస కోసం చెప్పిందా ఆమె, ఆయన మెప్పు కోసం చెప్పిందా, నిజంగా ఇక ఈ జీవితాన్ని దాటేయాలని చెప్తుందా? చూడండి ఎవరికైనా సరే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించడానికి వస్తారు అక్కడ. ఆ చేయాల్సింది అయిపోయింది అని అనుకోండి, ఇంకేం చేయాలి నేను ఇక్కడ అంటారు. అదృష్టవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారే భగవంతుని గుర్తు చేసుకుంటారు, అయ్యా నన్ను తీసుకెళ్ళిపో నీ దగ్గరికి, అవునా నీలో చేర్చేసుకో ఇక్కడ. ఇవేంటి చూడండి, తను ఒంటరిది అయ్యున్నప్పటికీ కూడా తన పిల్లలకి సామ్రాజ్యాన్ని ఇవ్వగలిగింది, సకల సద్గుణాలని ఇవ్వగలిగింది, పరిపూర్ణమైనటువంటి భగవంతుడి యందు భక్తి కలిగించడం వలన ఇవన్నీ అనుకూలం చేసుకోగలిగింది కదా. సో కాబట్టి ఆ విధంగా తన జీవితాన్ని పూర్తిగా విజయం ఇవి నడిపించుకుంది కాబట్టి ఇప్పుడు ఆమె ఏమనుకుంటుంది, నా వద్ద ఇంక జీవితం నీలో కలుపుకోవయ్యా అని ఆర్తితో కూడి భగవంతుడిని ఆమె ప్రార్థిస్తూ చూడండి ఎలాగా. శ్రీకృష్ణ కృష్ణ సఖ ఉష్ణు సభావనిద్రుకు రాజన్యవంశదహన అనపవర్గ వీర్య గోవింద గోద్విజ సురార్తి హరావతార యోగేశ్వరాఖిల గురో భగవన్ నమస్తే. ఇదే శ్లోకాన్ని పోతన మహాత్యులు తెలుగు భాగవతంలో ఎంత అందంగా రాశారో చూడండి. ఇంకా శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవత నేక బ్రాహ్మణ గోగణార్తి హరణ నిర్వాణ సంధాయక నేకున్మృక్యద దుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. అయ్యా నిన్ను మొక్కుతున్నా, నీకన్ మొక్కెదా త్రుంపవే భవలతల్. అయ్యా సంసారంతో నా మనసు తీగల్లాగా పెనవేసుకొని పోయి ఉందయ్యా, ఆ తీగలని తెంపవయ్యా. అవునా సంసారంతో మమకారం అనే తీగలు పెనవేసుకొని ఉన్నాయి,
ఆ మమకారం అనే తీగలు కాని ఉండదు ఎగ్గొట్టావా, నేను వచ్చి నీలో పడిపోతా. ఆనా నన్ను అనుగ్రహించి నీలో కలుపుకోవాలి చూడు. శ్రీకృష్ణ యదుభూషణ, శ్రీకృష్ణ యదుభూషణ, యదు వంశంలో అలంకారం లాంటి వాడ, నరసఖ మానవులకు స్నేహితుడైన వాడ, శృంగార రత్నాకర. అయ్యా నేను చూస్తూ ఉంటే ఇంకా కొంతసేపు ఇంకా కొంతసేపు ఇంకా కొంతసేపు చూడాలి అని అనిపిస్తుంది. ఎందుకయ్యా నీ రూపం కూడా అట్లా ఉంటుంది అన్నా కాదా, వస్తూ ఉంటే చూడాలని ఎట్లా అనిపిస్తుంది? బాహ్య సౌందర్యంతో పాటు ఆనంద లోపల అనంతమైన ఆకర్షణ. నిన్ను చూసి కళ్ళు ఎవరైనా తిప్పుకోగలరా? ఇంకా చాలని ఎవరికైనా అనిపిస్తుందా? నిజంగా భక్తులైనటువంటి వాడికి కళ్ళు మూసుకుపోవాల్సిందే ఆర్ద్రతతో. కాబట్టి ఇదిగో లోకద్రోహి నరేంద్ర వంశదహన. లోకద్రోహి నరేంద్ర, ఈ లోకానికి అహితాన్ని కలిగించేటువంటి నరేంద్రుల రాజులు ఉన్నారే, అట్లాంటి వాళ్ళందరి తెగకోసేసినటువంటి వాడ. లోకేశ్వర అయ్యా, నువ్వే ఈ లోకాలకి దిక్కు నడిపించేవాడివి. లోకేశ్వర దేవత అయ్యా, అందరికీ దేవుడు నువ్వేనయ్యా. లోకాలను బయట నుంచి వెలిగించేది నువ్వే, లోపల నుంచి వెలిగించేటువంటి వాడు నువ్వే. నీక బ్రాహ్మణ గోగణార్తిహరణ. అంతేకాదు ఇంకా ఏంటి ఏనంటే, అప్పుడు జరిగిన చరిత్ర అంతా తెలుసుకుంటుంది. గోగణ ఆర్తిహరణ, గోవుల యొక్క బాధలను అన్నింటినీ తొలగించేటువంటి వాడు. అవును ఇప్పటికీ ఉంది చూడండి, ఆమె అప్పుడు వాడింది ఆ పదం కదా, గోగణాల యొక్క బాధలనే తొలగించేటువంటి వాడ, అంటే గోవులను రక్షించేటువంటి వాడ. భాగవతంలో వీటి గురించి చెప్పాల్సిన ఏమొచ్చిందండి? అడుగడుగునా ఉన్నాయి ఇవి కదా. గో 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 అనే పదాలు ఎక్కడెక్కడ కనీని ఉన్నాయి చూడండి. భక్తి లేని వాడికి ఇదేమని వినిపిస్తుంది? వెళ్ళిపో అని అనిపిస్తుంది. అవునా? గో అంటే వెళ్ళు. ఎప్పుడు భక్తి లేని వాడు కేవలం భౌతికమైనటువంటి చదువు చదువుకునేటువంటి వాడికి కదా, మన సంస్కృతితో కలిసి మన విద్యను నేర్చుకున్నటువంటి వాడికి గో అంటేనే గోవులు కనిపిస్తాయి, గో అంటే వేదాలు కనిపిస్తాయి, గో అంటే భూమి కనిపిస్తుంది, గో అంటే వాక్లు సద్వాక్లు వేదవాక్లు వినిపిస్తాయి, గో అంటే ఇంద్రియాలు కనిపిస్తాయి. ఆహాహాహా చూడండి, ఈ వీటన్నిటి ఆర్తిని తొలగించేటువంటి వాడ. అవునా, ఎందుకయ్యా ప్రయత్నం చేస్తున్నారు భారతదేశంలో గోరక్షణ గురించి? అవునా, గోవధ నిషేధం గురించి ఎందుకు పాటుపడుతున్నారు అని అంటే చూడండి ఎక్కడి నుంచి ఉన్నాయో, వేదాల దగ్గర నుండి ఉన్నాయి. అవునా, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాత్ సుఖినో భవంతు అంట. నువ్వు ఎక్కడ ఏం చెప్పినప్పటికీ కూడా లోకాన్ని క్షేమాన్ని కోరేవాళ్ళు బ్రాహ్మణులు. బ్రాహ్మణులైన వాళ్ళు క్షేమాన్ని కోరతారా? క్షేమాన్ని కోరేవాళ్ళు బ్రాహ్మణుల, అర్థం చేసుకోగలగాలి. రెండోది ఏంటంటే అడుగడుగున గోవు వలన అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయండి. సో కాబట్టి గోవులు సత్పురుషులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ వలన అంతా మంచిగా జరుగుతుంది. గోవు వలన ప్రకృతి శుద్ధమవుతుంది, మహాత్ముల వలన మనస్సులు బాగుపడతాయి, మనుషులందరూ సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కదా. నిర్వాణ సంధాయక, నిర్వాణ సుఖాన్ని ఇచ్చేది నువ్వేనయ్యా, ముక్తినిచ్చేవాడు నువ్వు ఒక్కడవేనయ్యా. నీకం నొక్కెద ద్రంపవే బవలతల్ నిత్య అనుకంప అనేది, నీకు నొక్కుతున్నానయ్యా నా భవబంధాలు చెంచు. నిత్య అనుకంప అనేది కారణం లేని ప్రేమను నిరంతరం కురిపించేవాడివి నువ్వేనయ్యా, అందుకే నేను ముక్తున్నా. సూతవు వాచ, ఈ విధంగా ఆమె స్తుతి చేసింది. తర్వాత పృథయేత్తం కలపదై పరుణాతి పరిణూతాఖిలోదయ, మందం జహాస వైకుంఠో మోహయన్నివ మాయయ, తాం భాడమిపామంత్ర్య ప్రవిశ్య గజసాహ్వయం స్త్రియశ్చ స్వపురం యాస్యన్ ప్రేమ్నారాజ్ఞా నివారితః వ్యాసాద్యైశ్వరేహాజ్ఞైః కృష్ణేనాద్భుతకర్మణా ప్రబోధితో అపి ఇతిహాసైర్ నా బుద్ధ్యత సుచార్పిత. అయితే ఇంత లోపల ఏమైందయ్యా? ఇంతవరకు ఆమె స్తుతిస్తూ ఉంది కుంతీదేవి, ఇప్పుడు ఈయన ఏమయ్యాడు? మళ్ళీ వచ్చి బయలుదేరడానికి రెడీ అయ్యాడు.
ఈ లోపల మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు ధర్మరాజు. ఆయన ఏడుస్తూ చూడండి, ఒక్కొక్కసారి ఆయన వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడు. ఆమె ఉత్తరం వచ్చి ఆపింది కదా, మళ్ళీ వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడు. కుంతిదేవి వచ్చి ఆపింది, మళ్ళీ వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడు. ధర్మరాజు వచ్చి ఆపాడు. ఆయన బోరుమని ఏడ్చేస్తాడు. ఎవరు? ధర్మరాజు. అయ్యో నా వల్ల పాపం జరిగిపోయింది, అయ్యో నా వల్ల పాపం జరిగిపోయింది. అవునా? కించిత్తు బాధపడలేదు వాళ్ళు. ఎవరు? కౌరవులు. కానీ ఈయన కారణంగా ఏమైనా జరిగిందా? లేదు. కానీ మంచివాడు ఎప్పుడు ఇతరులకి ఏ కొంచెం బాధ కలిగినా తట్టుకోలేడు. ఆ మంచితనం కనిపోయిందిరా అంటే సాధువులను కూడా హింసిస్తాం, పుడిచి 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 పెడతాం. మంచితనం వెళ్ళిపోతే అది పోనివ్వకూడదు. అర్థమైందా? మాకు బాధ కలిగిన ఇతరులకు బాధ కలగకూడదు అని ఎప్పుడైతే అనుకుంటామో అక్కడ భగవంతుడు నిలబడతాడు, తెలుస్తుంది. ఆయన ప్రకృతి నుండి విడదీసి చూపిస్తాడు, ఇలాంటి వాడే నాకు కావాలి అని అనుకుంటాడు. అహరాజ ధర్మసుత చింతయన్ సుహృదాం వదం ప్రాహృతే నాత్మనా విప్రాహ స్నేహమోహ వశంగత అహోమే పశ్యతా జ్ఞానం హృది రూఢం దురాత్మన పారక్యస్యైవ దేహస్య బహ్వోమే క్షుడు అక్షౌహిణీర్హత బాలద్విజ సుహృన్మిత్ర పితృభ్రాతు గురుద్రుహ నమేస్యా నిర్ణయాన్మోక్షో హ్యభివర్షాయుతాయుతై. అంతేకాదు ఆయనకి ఎందుకు బాధ కలిగింది అంటే, అయ్యో నా వలన వేల కొలది లక్షల కొలది మంది అందరూ చచ్చిపోయారు కదా, మన యుద్ధంలో అందరూ పోయారు, వీళ్ళే కదా మిగిలింది, కావున ఇట్లాంటి రాజ్యం నాకు ఎందుకు అయ్యా అని ఆయన మళ్ళీ అక్కడ చూడండి అర్జునుడు ఏ విధంగా ఇది యుద్ధానికంటే ముందు విషాదంలోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళని అందరినీ తెలుసుకున్నాను, ఆ వాళ్ళు పోతున్నారేనా వాళ్ళు పోతున్నారేనా బాధపడ్డాడో, అలాగే ఇప్పుడు ధర్మరాజు కూడా విపరీతమైనటువంటి వేదనకు లోనయ్యాడు. కృష్ణుడు కూర్చోబెట్టాడు, చెప్పాడు 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 చెప్పాడు. ఆయన ఎంత చెప్పినా ఈయన బాధపడంలా, నా వల్ల వీళ్ళందరూ చచ్చిపోయారు, నా వల్ల వీళ్ళందరూ చచ్చిపోయారు అని. నైనో రాజ్ఞ ప్రజాభర్తృ ధర్మయుద్ధే వధూద్విషాం ఇతి మే నతు బోధాయ కల్పతే శాసనం వచ స్త్రీణాం మద్దత బంధూనాం ద్రోహోయో సా విహోత్తిత కర్మభిర్గృహమేధీయై నాహంకల్పో వ్యపోహితం యదా పంకేన పంఖావః సురయా వా సురాకృతం భూతహత్యాం తదైవాకాం నయజ్ఞైర్మార్ష్టుమర్హతి. అయ్యా చూశాడు ఏంటి అని అంటే, వాళ్ళందరూ చనిపోయిన తర్వాత రకరకాల ప్రాయశ్చిత్త కర్మలు చేశాడు, తర్పణాలు ఇచ్చాడు, పుణ్యకర్మలు చేశాడు, యజ్ఞాలు చేశాడు, ఏం చేసినప్పటికీ ఈయనకు బాధ అస్సలు తగ్గట్లేదు. విపరీతంగా లోపల నుంచి తన్నుకొని వస్తూ ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? చూశాడు 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 ఆయన, ఎందుకంటే ఇంక లాభం లేదని అనుకున్నాడు. ఈయన మనసులో డిసైడ్ అయ్యాడట. ఏంటి అంటే ఋషులను పిలిపించి మాట్లాడించాడు, మహాత్ములు పిలిపించి మాట్లాడించాడు, ఎంత చెప్పినా ఆయనకు బాధపోవట్లేదు. తర్వాత ఈయనే కలిసి ఏం చేశాడు, అందరిని తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గరికి? భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గర ఏదో బోధింపజేస్తాము అని చూడు. ఇంతకు ధర్మరాజు కోసం ఆగాడా లేదా భీష్ముడు ఏమైనా అక్కడి నుంచి పిలుస్తున్నాడా? విచిత్రాది విచిత్రం. అందుకే అని చూడండి కుంతీదేవి, అయ్యా నువ్వు ఎందుకు అవతరించావో మాకు తెలియదు అయ్యా, ఏం చేస్తావో మాకు తెలియదు అయ్యా. విచిత్రం ఏంటి అంటే, సత్పురుషుణ్ణైనా భగవంతుణ్ణైనా అడిగి పిలిపించుకొని అనుగ్రహాన్ని పొందాలి. అర్థమైందా? ఏ ఆయనకి తెలియదా, ఆయన అనుగ్రహించడా అని ఉంది అంటే మనసు ఇంకో చోటకి వెళ్ళిపోతుంది, ఇది ఉండదు. కానీ పదే 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 ఎదురు చూడడం అనేటువంటిది ఏదైతే ఉందో మనసు కిందికి వెళ్ళిపోకుండా పైకి చూస్తుంది, అది కావాలి. దానికే అంటే భగవంతుడి దగ్గర గురువు దగ్గర బెట్టు చేయకూడదు ఎప్పుడూ కూడా. ఎప్పటికీ ఇప్పటికీ పైకి చూస్తూనే ఉండాలి, లోపల అడుగుతూనే ఉండాలి, లోపల పిలుస్తూనే ఉండాలి, లోపల చెప్పుకుంటూనే ఉండాలి, లోపల ఆరాధిస్తూనే ఉండాలి. దానివల్ల ఏమవుతుంది అంటే, మనసుకు వెనకలు ఉండే కారణ శరీరం దాంట్లో ఉన్నటువంటి వాసనలు సంపూర్ణంగా కరిగిపోవడానికి అవకాశం ఉంది. ఏమండి మహమే వాసనలు ఏమండి, అన్నీ కడిగేసుకున్నానండి నేను. కడిగేసుకుంటే నువ్వే భగవంతుడిగా నీకు కనిపించాలి. అర్థమైందా? కళ్ళిదిరి చూస్తే ప్రపంచం అంతా భగవంతుడిలాగా చాలు, నీకు అన్యత్తం గోచరించకూడదు. కళ్ళు మూసుకుంటే నేనే భగవంతుడు నీకు అనిపించాలి. అయ్యా ఇక్కడ నేను తప్పితే ఇంకేమీ లేనీ లేదని అనిపించాలి.
అవునా? ఎప్పటికప్పుడు ఈ మనసే ఏం చేస్తుంది, నా లోపల ఏం చెడు లేదు అని అనుకోవడమే మహా 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 మహాపాపం. ఎందుకంటే దేహాత్మ భావమే కదా అనుకునేది, అవునా కాదా? అది కదా కరిగిపోవాల్సింది, అవునా? సో గ్రహించాల్సింది, పొందాల్సింది ఏంటా అని స్పష్టంగా బుద్ధిలో గుర్తుంటే నేను ఎక్కడున్నాననే విషయం తెలుస్తుంది కదా. లేకపోతే ఏం చేస్తుంది తెలుసా, మనసు ఒకవైపు పాపాలు చేస్తూనే ఉంటుంది, ఇంకొక వైపు ఏంటి, నేనంతా మంచి నేనంతా మంచి నేనంతా మంచి అని అనుకుంటుంటుంది. రెండు వైపులే ఇది ఆలోచిస్తూనే ఉంటుంది. కనుక వెనక్కి తిరిగి ఉదయం నుండి సాయంత్రం వరకు నేను ఏం చేశానా, నేనేం ఆలోచించానా తెలిస్తే లోపల ఎన్ని ఉన్నాయో చెత్త 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 అంతా తెలుస్తుంది. అవునా? నిజంగా నేను ధరించి ఉంటే నేను భగవంతుడుగానే నాకు కనిపించాలి, నేను తప్ప ప్రపంచంలో ఏమీ లేదని అనిపించాలి. లేదా ఉత్తమమైన సాధనలో ఉంటే కళ్ళెదిరిచి చూస్తే సర్వం బ్రహ్మ భగవన్మయంగానే కనిపించుకోవాలి, సర్వం భగవన్మయంగానే కనిపించాలి కదా. అంతవరకు ప్రయత్నిస్తూ ఉండగలగాల్సిందే. చూడండి ధర్మరాజు యొక్క స్థితి ఏంటి, ఆయన పదే పదే వేదనకు గురవుతున్నాడు. మరి ఈయన అన్ని కార్యక్రమాలు నెరవేర్చేసి వెళ్ళొచ్చు కదా అండి, ఏంటి ఆయనకు అవసరం, ఏంటి ఆయనకు అవసరం, దానికి ఏమంటున్నాడు అంటే అడిగితేనే చేస్తా. ఎవరికైనా సరే సొంత చెల్లెల కొడుకును కూడా వదిలిపారేశాడు తనని అడగలేదని, తనని అడగలేదని. సో కాబట్టి ఈ నియమం కానీ తప్పితే అర్థమైందా, ఆయనే చూస్తాడు లేని అనుకుంటే ఎప్పుడూ కుదరదు, ఎప్పుడూ కుదరదు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ పైకి ఇష్టదైవం వైపు చూడాల్సిందే. లేదా నేను నా గురువు వైపు చూడాలి, నా గురువు వాళ్ళ గురువు వైపు చూస్తారు, వాళ్ళ గురువు వైపు చూస్తూ ఉంటారు. గురువు వైపుకు చూడడంతోనే దృష్టి శుద్ధమైపోతుంది, దృష్టి ఏకత్వంలో నిలబడుతుంది. ఏ ఆయన ఇది లేదని అడిగి చూడ్డా అని అనుకుంటే, ఒకవేళ ఆయన్ని వైపు చూడడం వస్తుంటే ఆయన దృష్టి ఏమవుతుంది, ఏమవుతుంది, నువ్వెక్కడ చూస్తున్నావు, నువ్వు లోకమంతా చూస్తావు, ఆయనేమో నీ వైపు చూడాలి, నా ఇద్దరు పోతారు. సో కాబట్టి ఏంటి అంటే ఎప్పుడూ ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ గురువు వైపు చూస్తూ ఉండాల్సింది. ఇష్టదైవమా గురువా, ఎవరైనా సరే అదే గురు పరంపర అనుగతంగా జ్ఞానం వస్తున్నది అంటే దృష్టి పైకి తీస్తే ఖాళీ అవుతుంది, పైనుండి జ్ఞానం భక్తి ప్రేమ ఫ్లో అవుతూ ఉంటుంది, ఫ్లో అవుతూ ఉంటుంది. దృష్టి చెదిరిందంటే పక్కకి వెళ్ళినా ఫ్లో అయిపోతుంది, కిందికి చూసినా ఫ్లో అయిపోతుంది, ఫ్లో అయిపోతుంది. దానికి ఏంటంటే నేను పదే పదే అడిగించుకుంటున్నాడు, ఈయన బయలుదేరను వాళ్ళు వచ్చి నీకు తీసుకెళ్ళను, ఈయన బయలుదేరను వాళ్ళు వచ్చి నీకు తీసుకెళ్ళను. ఇప్పుడు మళ్ళీ ధర్మరాజు వచ్చి పట్టుకున్నాడు, ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇంక మళ్ళీ కొద్ది నెలలు 6 నెలలు పడుతుంది, 1-2 రోజులు కాదు, 6 నెలలు ఆగిపోయాడు ఆయన ధర్మరాజు కొరకు, 6 నెలలు ఆగిపోతాడు. నిజంగా ఆర్తితో భక్తుడు ప్రార్థిస్తే భగవంతుడు సమయం చూడడు, లోపల ఆర్తి తొలగిపోయేంత వరకు ఇస్తాడు. దానికే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ధర్మరాజును పట్టుకెళ్ళి భీష్ముడి దగ్గర కూర్చోబెడుతున్నాడు. చూడండి ఎంత మధురంగా ఉంటుందో ఒక 5 నిమిషాలు చూడండి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కందే 8వ అధ్యాయ అథ 9వ అధ్యాయ. అక్కడ ఇక్కడ 9వ అధ్యాయంలోకి వచ్చేసాం. సూత ఉవాచ ఇతి భీత ప్రజా ద్రోహాత్ సర్వధర్మ వివిత్సయ తతో వినశనం ప్రాగాత్ యత్ర దేవవ్రతో పతతు తదాతే భ్రాతర సర్వే సదస్వై స్వర్ణభూషితై అన్వగచ్చన్ రథైర్విప్రా వ్యాస దౌమ్యాదయస్తద భగవాన్ అపి విప్రర్షే రథేర సధనంజయ సతైర్వ్యరోచత నృపః కుబేరైవ గుహ్యకై దృష్ట్వా నిపతతిం భూమౌ దివచ్యుతమివాకరం ప్రణేయముః పాండవా భీష్మం సానుగాహ సహచక్రిణ తత్ర బ్రహ్మర్షయః సర్వే దేవర్షయశ్చ సత్తమ రాజర్షయశ్చ తత్రాసన్ ద్రష్టుం భరత పుంగవః.
ఏమైంది? ఈయన వచ్చి మళ్ళీ కూర్చున్నాడు. వెంటనే ధర్మరాజు ఏడుస్తూ ఆయన దగ్గరికి వచ్చేటప్పటికే ఆయన మళ్ళీ దిగి ధర్మరాజును పట్టుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ఎలా బా ఈయన యొక్క బాధను తొలగించాలా అని అనుకుంటే ధర్మరాజును పట్టుకెళ్ళి భీష్ముడి దగ్గరికి వెళుతున్నాడు. ఆడు చూడండి, ఇటు రావడం రావడం ఏం జరిగింది? శాంతి అనుశాసనక పర్వాలు శ్రీకృష్ణుడు ఇది ధర్మరాజునితో సహా అందరిని పట్టుకుని వెళ్ళి భీష్ముడి దగ్గర కూర్చొని మొత్తం అంతా వినిపిస్తున్నారు. అవునా, శాంతి అనుశాసనక పర్వాలు ఎన్ని శ్లోకాలు ఉన్నాయ్యా అంటే దాదాపు 1/5 ఆఫ్ మహాభారతం అంతా దాంట్లోనే ఉంది. దాదాపు 20-25 వేల శ్లోకాలు శాంతి అనుశాసనక పర్వాల్లోనే ఉన్నాయి. అన్నిటికంటే పెద్దది శాంతి పర్వం, తర్వాత అనుశాసనక పర్వం. అవునా, అది చెప్పుకోవాలన్నా 1 సంవత్సరం 2 ఏళ్ళు పడుతుంది కదా. అలాంటిది భగవంతుడు ఇక వెళ్ళాల ధర్మరాజు తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి ఏమైందయ్యా, శ్రీకృష్ణుడు అర్జునుడితో వాళ్ళ పురోహితులతో పాండవులతో ద్రౌపదితో సహా అందరూ కలిసి ఆయన దగ్గర భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఆయన అక్కడికి వెళ్ళాడని తెలిసి ఏమైంది తెలుసా, శ్రీకృష్ణుడు పాండవుల్ని తీసుకుని భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు అనే విషయం తెలుస్తూనే ఋషులందరూ పరిగెత్తుకొని వచ్చారట. ఎవరి దగ్గరికి? కృష్ణ అయితే ఎక్కడైనా చూడొచ్చుగా, హస్తినాపురంలో చూడొచ్చుగా, కురుక్షేత్రానికి వచ్చారు. హస్తినాపురం ఎక్కడా? అవునా, ఢిల్లీ. వీళ్ళు ఎక్కడికి వచ్చారు? హర్యానాకు వచ్చారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చింది చూసి మొత్తం అందరూ ఎవరెవరయ్యా అంటే చూడండి, ఋషులు ఎంతమంది వచ్చున్నారు అని అంటే, పర్వతో నారదో దౌమ్యో భగవాన్ బాదరాయణ బృహదశ్వో భరద్వాజ సశిష్యో రేణుకాసుత వశిష్ట ఇంద్రప్రమద స్థితో గృస్సమదోసిత కక్షివాన్ గౌతమో త్రిశ్చ కౌశికోద సుదర్శన అన్యే చమునయో బ్రహ్మన్ బ్రహ్మరాతాదయోమలా శిష్యైరుపేతా జగ్ము కశ్యపాంగిర సాదయ తాన్ సమేతాన్ మహాభాగ అనుపలభ్య వసూత్తమ పూజయామాస ధర్మజ్ఞో దేశకాల విభాగవతు. అయితే ఎవరయ్యా అంటే చూడండి, ఎంతమంది వచ్చారయ్యా అంటే బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు అందరూ అట, పర్వతుడు, నారదుడు, దౌమ్యుడు, వ్యాసభగవానుడు, బృహదశ్వుడు, భరద్వాజుడు, శిష్యులతో సహా పరశురాముడు, వశిష్ఠుడు, ఇంద్రప్రమదుడు, త్రితుడు, గృత్సమదుడు, అసితుడు, కక్షీవంతుడు, గౌతముడు, అత్రి, విశ్వామిత్రుడు, సుదర్శనుడు, సుఖమహర్షి మొదలైనటువంటి మహామహా ఋషులందరూ వచ్చారట. అంతేకాదు, కశ్యపుడు, అంగిరుని పుత్రుడు బృహస్పతి, బృహస్పతి చూడండి దేవతల గురువు, ఆయన కూడా వచ్చేసారట. ఎక్కడికి? భీష్మాచార్యుల వారి దగ్గరికి. ఆయన్ను చూడడానికి వీళ్ళందరూ వచ్చారా? ఆయనకు దర్శనం ఇవ్వడానికి వీళ్ళందరూ వచ్చారా? మనకైతే తెలియదు కదా. కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనసు నిండా దైవభక్తి ఉంది అంటే సజ్జనులందరినీ కలుసుకునే అవకాశం ఉంటుంది. ఇదొక్కటే. జ్ఞానపూరితమైన భక్తి ఎక్కడైతే ఉందో, భగవంతుడు ఎట్లా అనుగ్రహం ఇస్తాడు అని అంటే, ఈ భూమి మీద ఉన్న గొప్ప గొప్ప మహాత్ములందరినీ కలుసుకునే అవకాశం వస్తుంది. అర్థమైందా? మనము నిత్యం ఎలాంటి వాళ్ళతో కలుస్తూ ఉన్నామో మనలో అలాంటి స్వభావం ఏర్పడుతుంది. మనలో భక్తి సంపూర్ణంగా పూర్తిగా పెరగాలి అని అంటే, మహాత్ములైనటువంటి దేవుని యొక్క భక్తుల్ని, జ్ఞానుల్ని చూస్తూ ఉండగలగాలి. ఎంత ఎక్కువ మందిని చూసి వాళ్ళ ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నామో హృదయం అంత పవిత్రమవుతూ వస్తుంది. ఆ అవకాశాలని ఏర్పాటు చేసుకోగలగాలి. అది ఎప్పుడు? మనసు నిండా పరిపూర్ణమైనటువంటి భక్తి జ్ఞానం ఉన్నప్పుడే జరుగుతుంది. అదే చూడండి, ఈయనేమో ఇక్కడ వణుకు అన్నాడు అంతే. కృష్ణుడు ఇప్పుడు చెప్పండి, భీష్ముడికి దర్శనం ఇవ్వడానికి ఆగాడా? భీష్ముడి దగ్గరికి ఋషులందరినీ తీసుకెళ్ళడానికి ఆగాడా? ధర్మరాజు యొక్క బాధను పోగొట్టడానికి ఆగాడా? అన్నీ నిజమేగా, అన్నీ ఒక చోటుకు వచ్చారాయి కదా. ధర్మరాజుకు లోపల బాధను పోగొట్టాలి, మరి ధర్మరాజు కావాల్సిన జ్ఞానాన్ని అంతటినీ కూడా ఇవ్వాలి. ఎందుకు?
వాళ్ళు ఈయన్నే ఆశ్రయించున్నారు. ఆమె చెప్పింది కదా అక్కడ, అయ్యా నా పిల్లలు నిన్నే ఆశ్రయించున్నారు నీవే వాళ్ళని. అలాగా భీష్ముడిని తరింపజేయాలి కదా, ఇక్కడి నుంచి వదిలిపోతే ఎట్లా కదా. చివరికి వచ్చేటప్పటికి ఋషులందరినీ తీసుకుని అక్కడికి వెళ్ళాడంటే ఆయన తరిస్తున్నాడు కదా. ఇక్కడ ధర్మరాజాదులు కూడా చక్కగా ముందుకెళ్ళాలంటే ఈ ఋషుల యొక్క అందరి ఆశీస్సులు ఇక్కడ రాజు మీద ఉంటే, పరిపాలకుడైన వాడి మీద సజ్జనులైన మహాత్ముల ఆశీస్సులను కానీ ఉన్నాయి అని అంటే ఆయనకి శక్తి జ్ఞానం రెండు వస్తాయి. అది గుర్తుంచుకోవాలి. నిత్యం నిరంతరం నిద్ర లేచినప్పటి నుంచి ఏ దేవాలయాన్ని నాశనం చేద్దామా, ఏ భక్తుడిని నాశనం చేద్దాం అనుకుంటే వాళ్ళ కొంప కూలడమే కాదు, వంశ నాశనం జరుగుతుంది. అర్థమైందా? సో దేవతల్ని ఆరాధించాలి, మహాత్ముల ఆశీస్సులు పొందాలి, అప్పుడు సద్బుద్ధి కలుగుతుంది. సమాజాన్ని ఏ వైపు నడిపించాలి అనేటువంటి భావం సజ్జన లేని వాళ్ళు ఇస్తారు. అధికారమే సర్వస్వం అనుకొని అందరి కాళ్ళు పట్టుకొని అధికారానికి వచ్చిన తర్వాత అటు దేవతలకి ఇటు సజ్జనులకి సామాన్యులకి అందరికీ చెడిన ప్రయత్నం చేశాడు అనుకోండి, దుర్యోధనాదులు చేసింది అదే కదా. వెంటబడి చంపాడు దేవుడు భగవంతుడు. అవునా? వీళ్ళకి ఎన్ని రకాల శక్తియుక్తులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఏం చేశారు, ధర్మంగానే నడుచుకోవడానికి, భగవంతుడిని అనుగ్రహాన్ని పొందడానికి, సత్పురుషుల దగ్గర నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. అందుకే భగవంతుడు వీళ్ళ దగ్గర నిలబడ్డాడు, ఆగాడు, భీష్ముడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఎందుకంటే భీష్ముడు కానీ ఒక్క తలకాయ ఎగిరిపోయింది అంటే అప్పుడు మనలాగా పుస్తకాలు లేవు, మొత్తం ధర్మాలకు సంబంధించినటువంటి. ఇదిగో ఒక దేశాన్ని నడపాలి అంటే కావలసిన జ్ఞానం అంతా భీష్ముడు వారి చేత ఉంది. సకల వర్గాల వాళ్ళు సక్రమంగా జీవితాన్ని నడపాలి అని అంటే అందరికీ కావలసిన జ్ఞానం అంతా భీష్మాచార్యుల వారి దగ్గర ఉంది. అందుకు ఆగాడు ఆయన, ధర్మరాజ చేత పిలిపించుకొని వెళుతున్నాడు. ఈయనంతటా ఈయనే వెళ్ళి ఉంటే ఆయన ఇంట్లో ఏడుస్తూ కూర్చున్నవాడేమో, అవునా కదా. అప్పుడు చూడండి, అర్జునుడి చేత కూడా అడిగించుకుని జ్ఞానాన్ని బోధించాడు, అడిగించుకుని జ్ఞానాన్ని బోధించాడు. అందుకే ఏం చెప్తే అది చేశాడు అర్జునుడు. ఇప్పుడు ధర్మరాజు కూడా ఆయన అడిగించుకొని ఆయన దగ్గర ఎర్రా నీ బాధ పోగొడతాను అంటున్నట్లే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి ఎంత విజ్ఞానాన్ని అందించాడు ఆయన కదా. కాబట్టి నిత్యం నిరంతరం గురువుల్ని భగవంతుడిని అడుగుతూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి. తను నిరంతరం ఎదగడం కొరకు అవసరమైన వాటివన్నీ కూడా. నేను ఇంకా ఎదిగేది ఎట్లా, నేను ఇంకా ఎదిగేది ఎట్లా, ఇది అడగాల్సింది. ఇది ఆగితే వాడిట్ట వీడిట్ట, వాడిట్ట వీడిట్ట ఇట్లాంటివే వస్తాయి. అర్థమైందా? నిరంతరం లోక వార్తలే పట్టుకున్నారంటే తలకాయ ఎంత పాడైపోతుంది. పైగా ఏం చేస్తారు ఇప్పుడు ఏంటంటే, సాధువులు సత్పురుషులను కూడా మాకు అనుకూలంగా నడుచుకో అంటారు, అనుకూలంగా లేకపోతే హింసించడానికి ప్రయత్నం చేయాలి. అదే కదా అజయేంద్ర స్వామి వారు ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం. కానీ ఓ రాజు ఉన్నాడు, తను సుఖంగా ఉండాలి, తను చక్కగా పరిపాలన చేయాలి, తను ముందుకు వెళ్ళాలి అంటే మహాత్ముల ఆశీర్వాదాలు, వాళ్ళ దగ్గర నుంచి సత్ జ్ఞానం, భగవంతుడి యొక్క అనుగ్రహం అన్నీ తోడైతే, రాజు ధర్మబద్ధంగా ఉంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలను పొందుతారు. అందుకొరకే కృష్ణుడు మళ్ళీ ఆగాడు, ధర్మరాజును తీసుకుని వెళ్ళాడు. ఆయనతో పాటు సకల ఋషులు వచ్చారు. మరి భీష్ముడు అంపశయ్య మీద కుదబడి ఉన్నాడు, ఆగకుండా బోధన చేస్తున్నాడు ఆయన. ఎట్లాగా చూద్దాం అది కూడా. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.